నిన్నా అసలు ఇంకా ఇన్సూరెన్స్ పనులు జరుగుతున్నాయి కరోనాలో ప్రాణాలకు అట్టు పెట్టి మేము మా డబ్బులు మేము వేసుకొని ఇన్సూరెన్స్ కి ఎంత వరకు చేయగలది ఇవన్నీ నేను చెప్తా చేస్తున్న సమయంలో నిన్న ప్రకాష్ గారు దిగబడ్డ ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్ పెట్టే అధికారం ఎవరికైనా ఉంది నేను కాదంటలేదు ఆయన ఏం నేను తప్పు కొట్టట్లా కొంతమంది వారితో ఉన్నారు అందులో మా కమిటీ మెంబర్స్ కూడా కమిటీ ఫోర్స్ లో ఉండగా అక్కడ ఉన్నారు కొంత బాధ కలిగింది అందరికి కూడా పెద్దలందరికి కూడా మాకు అందరికి రెండోది నాగబాబు గారు మంచి మిత్రుడు విత్ డ్యూ రెస్పెక్ట్ నాలుగేళ్లుగా మా మసక పారిపోయింది అన్న మాట బైలాస్ ప్రకారం కూడా తప్పు ఎవరు అనకూడదు మాలో ఒక ఫార్మర్ ప్రెసిడెంట్ ఉంది మాతో కలిసి ఉండి ఎన్నోసార్లు ఆయన కలుసుకున్నాను చేస్తున్న పనులు చెప్పాను లెటర్లు పంపించాను చిరంజీవి గారికి అందరికి కూడా మా కృష్ణరాజు గారికి అందరికి పంపించాను అలా చెప్పడం అనేది మాకు కూడా షాక్ అయింది ఒక్కసారి రివ్యూ చేసుకున్నాం రెండు సంవత్సరాల్లో కొంత అసమ్మతి ఉన్నప్పటికి కూడాను పెద్దలందరూ కలిసి కలిపారు కలిసి పనిచేయాలి ప్రగతి వైపు నడవాలి కాబట్టి మనం కలిసి నడుద్దాం అని ఒక నిర్ణయంతో వచ్చాం కాబట్టి నిన్న కూర్చుని 3 అవర్స్ రివ్యూ చేసుకున్నాం 2 ఇయర్స్లో ఏం పని జరిగింది మా మసక పారిపోయిందా ముందు అడుగే వస్తుందా ఇది నేను మేమందరం కూర్చుని నిన్న ఒక డాక్యుమెంట్ డైరీలో మేము పొందుపరిచింది అందరూ సంతకాలు జీవిత గారు నేను సంతకాలు పెట్టిన డాక్యుమెంట్ని మేము ఒక డాక్యుమెంట్ తయారు చేసాం అది మీకు అందిస్తాం తర్వాత అలా మాట్లాడటం అనేది ఒక సంస్థని కించపరచడం అనేది మీరు పోటీ చేయొచ్చు ఎవరు కాదని లోకల్ నాన్ లోకల్ మీరు అంటున్నారు మేము అనలేదు మేము అసలు అనం లోకలా నాన్ లోకలా ఎంత డిసిప్లిన్ ఉంది ఎవరికి ఎంత ఎంతమంది సహకరించారు మాకు ఎంతకాలం ఎవరున్నారు అసలు ఓటేయడానికి ఎప్పుడన్నా వచ్చారా జనరల్ బాడీ ఎప్పుడన్నా ఒక 30 జనరల్ బాడీలు ఒక్కడానికి వచ్చారా ఇవన్నీ వాడు నిర్ణయించుకోమని నేనేం మాట్లాడలేదు.